హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు కరిష్మాస్ కిచెన్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ నేను మీ కరిష్మా ఈరోజు నేను మీ అందరి కోసం మరొక న్యూ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరూ నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే రెడ్ కలర్లో ఉండేటువంటి సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి అలానే పక్కనే ఉండేటువంటి బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయండి అలా చేసినప్పుడు మాత్రమే నేను పెట్టేటువంటి ప్రతి ఒక్క వీడియో మీ దాకా చేరుతుంది నోటిఫికేషన్ రూపంలో ఓకే ఫ్రెండ్స్ లెట్స్ గెట్ స్టార్టెడ్ నేను ఈ రోజు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను ఫ్రెండ్స్ ఎందుకు అంటే దానికి కారణం మీ అందరే ఫ్రెండ్స్ ఎందుకు అంటే నాకు మానిటైజేషన్ అనేది అయిపోయింది నాకు ఇప్పటిదాకా మీ అందరూ చాలా సపోర్ట్ చేశారు ఫ్రెండ్స్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు అందరూ అలానే నా ఛానల్ లో పెట్టేటువంటి నేను వీడియోస్ అన్ని కూడా మీరు రెగ్యులర్ గా వాచ్ చేయటం కానీ నాకు చాలా సపోర్ట్ చేశారు ఫ్రెండ్స్ ఇలా మీ సపోర్ట్ అనేది నాకు ఎప్పటికీ కావాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అలానే మీ అందరికీ నేను పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ సపోర్ట్ అనేది నాకు ఎప్పటికీ కావాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ అందరూ నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ అలానే నా ఫ్యామిలీ మెంబర్స్కి కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను నేను ఇప్పుడు ఈ ఛానల్ పెట్టడానికి కారణం అనేది మా ఫ్యామిలీ మెంబర్స్ నాకు సపోర్ట్ చేయటం వల్లనే నేను పెట్టగలిగాను అందుకని నేను వాళ్ళ సపోర్ట్ ఉండబట్టి అలానే మీ సపోర్ట్ ఉండబట్టి ఇక్కడ దాకా వచ్చాను నా ఫ్యామిలీకి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను అలానే నేను జాబ్ చేసేటువంటి స్కూల్లో నా హెచ్ఎం మేడం కానీ నాకు నాతో పాటు పనిచేసేటువంటి టీచర్స్ కానీ నా స్టూడెంట్స్ కానీ అందరూ కూడా నాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు ఫ్రెండ్స్ వాళ్ళు కూడా నా వీడియోస్ రెగ్యులర్గా వాచ్ చేయడం కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం కానీ చాలా సపోర్ట్ చేశారు ఫ్రెండ్స్ నేను ఎప్పటికీ మర్చిపోలేను నేను మీ అందరికీ ఒక కొత్త ప్లేస్ అనేది చూపిద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అదేమిటి అంటే ఫిరంగిపురంలో ఉండేటువంటి చర్చ్ ఫ్రెండ్స్ ఇది గుంటూరు డిస్టిక్లో ఉంటుంది ఈ చర్చ్ అనేది గుంటూరుకి ఎన్ఆర్టీకి మిడిల్లో ఫిరంగిపురం అనే ఉంటుంది ఒక ఊరు ఆ ఊర్లో చర్చ్ ఉంటుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఫేమస్ ఫ్రెండ్స్ ఈ చర్చ్ ఎవ్రీ ఇయర్ డిసెంబర్లో క్రిస్మస్ పండగకి ఇక్కడ తిరునాళ్ళు అనేది జరుగుతుంది ఎక్కడెక్కడి నుంచో చాలామంది ఇక్కడికి వస్తారు ఈ కొండ మీద కూడా ఒక చర్చ్ ఉంది చూడండి ఫ్రెండ్స్ మనకి ఈ వాతావరణం కూడా చాలా బాగుంటుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడికి వచ్చినప్పుడు అందరికీ చూడండి చర్చ్ని నేను మీ అందరి కోసం చూపిస్తున్నాను అలానే కొండపైన చూడండి ఒక గుడి కనిపిస్తుంది కదండి మీ అందరి కోసం నేను జూమ్ చేసి చూపిస్తున్నాను ఆ కొండపైకి గుడి దగ్గరికి వెళ్ళటానికి మనకి మెట్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ కొండ మీద దాని నుంచి మనం వెళ్ళొచ్చు పైకి అక్కడ నుంచి నేను వస్తున్నప్పుడు నాకు ఈ వ్యూ అనేది చాలా నచ్చింది ఫ్రెండ్స్ మీ అందరి కోసం నేను ఈ విధంగా షూట్ చేసి చూపిస్తున్నాను చూడండి అక్కడ కొండలు చెట్లు అన్నీ కూడా చాలా బాగా అనిపించింది అందుకని నేను ఈ వీడియో క్లిప్ అనేది తీశాను మీ అందరికీ ఒకసారి చూపిద్దామనే ఉద్దేశంతో నేను ఈ వీడియో క్లిప్ అనేది తీశాను ఫ్రెండ్స్ ఈ చెట్టు చూడండి ఫ్రెండ్స్ ఎంతో అందంగా కనిపిస్తుంది ఎల్లో ఫ్లవర్స్తో చూడడానికి ఫ్రెండ్స్ నేను ఈరోజు మీ అందరి కోసం మునక్కాయ సాంబార్ ఎలా తయారు చేయాలో చూపిద్దాం అనుకుంటున్నా నేను రెగ్యులర్గా ఎలా అయితే మునక్కాయ సాంబార్ని తయారు చేస్తానో అలా నేను మీ అందరికీ కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నా దానికి నేను తీసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ అలానే కరివేపాకు రెమ్మలు వంకాయలు ముక్కలుగా కట్ చేసుకున్న అలానే టమాటా ముక్కలు పచ్చిమిరపకాయలు 4 మునక్కాయలు మునక్కాయలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అలానే అనపకాయ అంటారు కదండి సొరకాయని కూడా అంటారు కొన్ని ప్లేసెస్లో దాన్ని కూడా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నా అంతేకాకుండా మనకి ఇక్కడ బంగాళదుంప ముక్కలు కావచ్చు బెండకాయ ముక్కలు కావచ్చు వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు అలానే నేను 1 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ తీసుకున్నాను 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ తీసుకున్నాను సాల్ట్ వెల్లుల్లి రెమ్మలు ఆవాలు జీలకర్ర వీటిని కూడా నేను తీసుకున్నాను ఫ్రెండ్స్ అంతేకాకుండా నేను చిన్న నిమ్మకాయ సైజులో ఉండేటువంటి చింతపండుని కూడా ఇక్కడ నేను తీసుకొని వాటర్లో ఒక 1/2 అవర్ పాటు నేను నానపెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చింతపండు జ్యూస్ కోసం అని చెప్పి నానపెట్టుకున్నాను ఈ జ్యూస్ అనేది మనకి సాంబార్లోకి అవసరం అందుకని చెప్పి నేను నానపెట్టుకున్నాను ఆ తర్వాత చిన్న గ్లాస్తో నేను కందిపప్పును తీసుకున్నాను చూడండి ఈ సైజ్ గ్లాస్ అయితే నేను తీసుకున్నాను కందిపప్పుని దీన్ని నేను కుక్కర్లో యాడ్ చేసుకున్నాను కందిపప్పుని వాష్ చేసుకుంటున్నాను వాటర్ యాడ్ చేసుకొని కందిపప్పుని వాష్ చేసుకున్న తర్వాత మరలా వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా పసుపును కూడా ఇందులో వేయండి
మొత్తాన్ని నేను బాగా కుక్ అయ్యే విధంగా కుక్కర్ మూత అనేది పెట్టేసుకుంటున్నాను. కందిపప్పు అనేది మనకి బాగా కుక్ అయిపోవాలి సాంబార్ లోకి, అంటే మెత్తగా అవ్వాలి. మెత్తగా అయ్యే విధంగా నేను కుక్ చేసుకుంటున్నాను ఇక్కడ. అందుకని మూత మరొక వైపు నేను ఒక pan తీసుకొని ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. హీట్ అయిన తర్వాత ఆయిల్, జీలకర్ర, ఆవాలు వీటిని కూడా నేను వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. అలానే నేను ముందుగా మనం తీసుకున్నటువంటి వెల్లుల్లి రెమ్మల్ని కూడా బాగా దంచేసుకొని ఇందులో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. బాగా ఫ్రై చేసుకోవాలి, వెల్లుల్లి రెమ్మలు బాగుంటాయి, టేస్ట్ గా ఉంటుంది సాంబార్ లోకి. ఆ తర్వాత నేను సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ ని కూడా ఇందులోనే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయలు అనేవి బాగా ఫ్రై అయిపోవాలి, పచ్చివాసన అనేది లేకుండా మనం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు రెమ్మల్ని కూడా నేను ఇందులో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయల్ని కూడా మధ్యలోకి కట్ చేసుకొని, అంటే నేను మధ్యలోకి సన్నగా కట్ చేసేసుకున్నాను రెండు పార్ట్స్గా, అట్లా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకొని పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై అయిన దాంట్లో ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాలని కూడా యాడ్ చేసుకున్నాను. టమాటా ముక్కలు మగ్గే విధంగా మనం ఇక్కడ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో మనం తీసుకున్నటువంటి మునక్కాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్న ఒక 2 మినిట్స్ మునక్కాయ ముక్కలు ఫ్రై అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఒక 2 మినిట్స్ పాటు నేను ఇక్కడ ఫ్రై చేసుకుంటున్నాను మునక్కాయ ముక్కల్ని. ముందుగా నేను మునక్కాయ ముక్కల్ని యాడ్ చేసుకున్న మనం తీసుకున్న వెజిటేబుల్స్లో మునక్కాయని యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఆనపకాయ ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేసుకున్న 2 మినిట్స్ తర్వాత. దీన్ని కూడా ఫ్రై చేసుకుంటున్నాను. అలానే క్యారెట్ ముక్కల్ని కూడా ఇందులో నేను యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. మనం తీసుకున్న వెజిటేబుల్స్ అన్ని కూడా ఫ్రై చేసుకోవాలంటే హాఫ్ మాత్రమే కుక్ అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి. అలానే పసుపుని ఉప్పుని కూడా నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను. ఉప్పు మాత్రం రుచికి సరిపడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. పసుపు అనేది కొద్దిగా యాడ్ చేశాను, ఆల్రెడీ నేను పప్పు ఉడికించుకునేటప్పుడు కొద్దిగా పసుపు యాడ్ చేశాను కాబట్టి. దీన్ని మూత పెట్టి ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత నేను ముందుగా మనం కుక్కర్ పెట్టేసుకున్నటువంటి ఉడికిపోయింది కందిపప్పు అనేది కుక్కర్ మూత తీసి చూశాను, ఉడికిపోయింది. పప్పు గుత్తితో నేను ఈ విధంగా కందిపప్పుని మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకున్నాను. కందిపప్పు ఈ విధంగా మెత్తగా ఉండాలి. మూత తీసి చూస్తున్నాను వెజిటేబుల్స్ చూడండి, హాఫ్ అనేవి బాగా కుక్ అయిపోయినాయి, అంటే సగం దాకా కుక్ అయిపోయినట్టు. ఇది పూర్తిగా ఉడికించుకోకూడదు, కుక్ చేసుకోకూడదు. ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను. కారం యాడ్ చేసుకొని మనం తీసుకున్న వెజిటేబుల్స్ అన్నిటికీ కూడా కారం అనేది పట్టే విధంగా కలుపుకుంటున్నాను. ఈ విధంగా కలిపేసుకుంటున్నాను మొత్తం కూడా. ఆ తర్వాత ఇందులో మనం ముందుగా తీసుకున్నటువంటి చింతపండుని జ్యూస్ లాగా చేసేసుకుంటున్నాను. మెత్తగా చేసుకొని ఆ తర్వాత దీన్ని స్ట్రైన్ చేసుకొని వాటర్ని నేను చింతపండు జ్యూస్ని నేను ఈ వెజిటేబుల్స్లో యాడ్ చేసుకుంటున్నాను. ఈ వెజిటేబుల్స్లోకి యాడ్ చేసుకొని నేను ఫ్రై చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ. ఆ తర్వాత నేను ఇక్కడ 1 లీటర్ వాటర్ తీసుకున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే నేను 1 గ్లాస్ కందిపప్పును తీసుకున్నాను కదా ఫ్రెండ్స్, అందుకోసం అని చెప్పేసి 1 గ్లాస్కి నేను 1 లీటర్ వాటర్ అనేది ఇక్కడ యాడ్ చేసుకున్నాను. మన ఇష్టం వచ్చినట్టు మనం వాటర్ తీసుకోవచ్చు, అంటే మనం ఒకవేళ చిక్కగా కావాలి సాంబార్ అనుకున్నట్టయితే వాటర్ తక్కువ యాడ్ చేసుకోండి, లేదు మనకి కొంచెం పల్సగా కావాలి అనుకున్నట్టయితే వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ 1 లీటర్ అనేది వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మరిగించుకున్నాను ఫ్రెండ్స్ చూడండి, మరిగిపోతుంది. ఈ విధంగా మరిగించుకున్నాను.
ఇలా మరిగించుకున్నటువంటి దాంట్లోకి ముందుగా మనం మెత్తగా ఉడికించి పెట్టుకున్నటువంటి కందిపప్పుని కూడా యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ కందిపప్పు మొత్తం కూడా ఇందులోకి కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి విధంగా నేను మొత్తాన్ని కూడా మిక్స్ చేసుకుంటున్నాను ఈ వెజిటేబుల్స్ అన్ని కూడా బాగా కుక్ అయిపోతాయి ఇప్పుడు బాగా కుక్ అయిపోతాయి ఫ్రెండ్స్ ఈ విధంగా నేను మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకుంటున్నాను ఒక 10 నిమిషాల పాటు నేను మరిగించుకుంటున్నాను ఫ్రెండ్స్ సరిపోతుంది 10 నిమిషాలు మనకి ఇక్కడ ఈ విధంగా నేను 10 నిమిషాలు మరిగించుకుంటున్నాను ఆ తర్వాత నేను మునక్కాయ ముక్కలు అసలుకి కుక్ అయినయా లేదా అని ఒకసారి చూసుకుంటున్నాను క్యారెట్ మునక్కాయ ముక్కలు కుక్ అయినయా లేదా అని చూసుకుంటున్నాను మునక్కాయ ముక్క అనేది కుక్ అయిపోయింది ఆ తర్వాత చివర్లో నేను సాంబార్ పౌడర్ ని యాడ్ చేసుకున్నాను సాంబార్ పౌడర్ వలన మనకి సాంబార్ అనేది చాలా టేస్ట్ వస్తుంది అందుకని నేను సాంబార్ పౌడర్ ని కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నా ఈ పౌడర్ మొత్తం కూడా కలిసే విధంగా మిక్స్ చేసుకుంటున్నాను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సాంబార్ పౌడర్ యాడ్ చేసుకోవాల సాంబార్ మీకు ఒకవేళ సాంబార్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలి అన్నట్టైతే నేను ఆ వీడియోని కూడా మరొకసారి యాడ్ చేస్తాను ఆ వీడియోని కూడా మీ అందరికీ చూపిస్తాను ఎలా తయారు చేయాలి సాంబార్ పౌడర్ అనేది కూడా చూడండి ఈ విధంగా నేను కుక్ చేసుకున్నాను కదండి మునక్కాయ ముక్కలు అన్ని కూడా కుక్ అయిపోయినాయి అంతే ఎంతో రుచికరమైనటువంటి మునక్కాయ సాంబార్ అనేది రెడీ అయిపోయింది మీరు కూడా తయారు చేసుకోండి ఎలా వచ్చింది అనే విషయాన్ని నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పడం మాత్రం మర్చిపోమాకండి ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లయితే రెడ్ కలర్ లో ఉండేటువంటి సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేయండి అలానే పక్కనే ఉండేటువంటి బెల్ ఐకాన్ ని కూడా ట్యాప్ చేయండి అలా చేసినప్పుడు మాత్రమే నేను పెట్టేటువంటి ప్రతి ఒక్క వీడియో మీ దాకా చేరుతుంది ఓకే ఫ్రెండ్స్ బై